వీళ్ళందరూ ఇంకా నాతో యాక్ట్ చేస్తున్నందుకు. సినిమానే ప్రపంచం, అమ్మ కడుపులో నుంచే సినిమా చూశాను. సో నాకే తెలియకుండా 50 సంవత్సరాలు ఈ ట్రావెల్ మేకప్ వేసుకుని ఈ సంవత్సరం ఈ అక్టోబర్ 20కి. వావ్, శుభ సాయంత్రం. యా, ఇప్పుడు అదే చెప్తున్నాను అనమాట, మన వీళ్ళందరూ నాకు ఆదిలాగే వీళ్ళందరూ. సో సినిమా, సినిమానే ప్రపంచం. అట్ ది సేమ్ టైం ఎవ్రీ సినిమా ఒక ఎక్స్పీరియన్సు, ఎవ్రీ ఈవెంట్ ఒక టెన్షన్. ఎవ్రీ ఫ్రైడే అమ్మో టెన్షన్ టెన్షన్ టెన్షన్. నిజంగా ఇది ఐ థింక్ వైకుంఠకే క్రెడిట్ అంతా వెళ్తుంది. అతను చాలా సైలెంట్ కిల్లరు. అసలు మేకింగ్ కానీ టేకింగ్ కానీ ఇప్పుడు నాకే ఇవన్నీ నేను చేశాను అనిపిస్తుంది, ట్రైలర్ కానీ టీజర్లు కానీ చూస్తూ ఉంటే. సో చాలా మంచిగా ఎంతో మా అందరి చేత తనకు కావాల్సింది చేయించుకుంటూ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్. అన్ని డైలాగ్స్ బాగుంటాయి. నాకు ముఖ్యంగా వదులండి, సినిమా చూస్తారుగా, చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ఆదితో పాటు మాకు నా ట్రావెల్లో రకుల్ వాజ్ లైక్ ఫ్యామిలీ టు అస్. నాకు అమ్మని రకుల్ బ్రదర్ అని తెలియదు నేను షూటింగ్ వెళ్ళేంత వరకు. ఆ తర్వాత సర్ప్రైజ్ సార్ మీకు అని పరిచయం చేయడం. నిజంగా అమ్మన్ ఫైట్స్ కానీ నా కొడుకు అనిపించుకున్నావు, అర్థమైందా? సో సాంగ్స్ నా అంతఃపురం రొమాంటిక్ సాంగ్ చూసినట్టుంది నీ రొమాంటిక్ సాంగ్ బీచ్లో. అంటే నేను ఇంత ఇంత ఇన్వాల్వ్ అవ్వలేదు, నువ్వు చాలా ఇన్వాల్వ్ అయ్యావు. అలాగే గుడ్ ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఇప్పుడు సాయి. సో ఆల్ ది బెస్ట్. మంచి క్యాస్ట్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంద్రజతో నేను ఎన్నో సినిమాలు హీరో తను హీరోయిన్గానే హీరోగా చేయడం జరిగింది. ఈ సినిమాలో ఏదో చిన్న సర్ప్రైజ్ ఉంటుంది మా ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య. అలాగే సీత గారు అగైన్ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో మంచి క్యాస్టింగు, మంచి టెక్నీషియన్సు. సో మంచి సినిమా, సో మంచి టైటిల్ నిన్నే పెళ్ళాడతా. సో తొందరలో మీ ముందుకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఆది సినిమా కూడా రిలీజ్ ఉంది, క్రేజీ ఫెలో. సో తండ్రికి నిన్నే పెళ్ళాడతా, రకుల్ సినిమా ఉంది, 21st మనవాడి సినిమా ఉంది, నీ ట్రైలర్ అదిరిపోయింది, కంగ్రాచులేషన్స్. అండ్ డీజే ఇస్ ఆల్వేస్ డీజే. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎందుకంటే ఎంత ఫ్రెండ్స్ అయినా అందరూ బిజీగా ఉన్నాం, ఈ బిజీలో మీరు రావడం, అతన్ని విష్ చేయడం సో హ్యాపీ. సో ఆల్ ది బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో నేను ఎప్పుడు చెప్తున్నట్టు అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.